हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल रेशमास हेल्थ एंड ब्यूटी। अंदर एला उन्नारंडी? अंदर बागुन्नारने अनुकुंटुन्नानु। ई रोज अयिते ओक वंडरफुल वीडियो तो मी मुंदुकु वच्चेसानंडी। सो लेट चेयकुंडा वीडियो स्टार्ट चेद्दाम। सो फ्रेंड, वीडियो स्टार्ट चेसे मुंदु मीरु कनुक मन चैनल नी फर्स्ट टाइम चूस्तुंटे चैनल नी सब्सक्राइब चेसुकोंडी, एंदुकंटे ई वीडियो अनेदि चाला अंटे चाला यूजफुल अवुतुंदी मीकु। सो लेट चेयकुंडा चैनल नी सब्सक्राइब चेसुकोंडी। सो इक्कड चूस्तुन्नारु कदंडी, एक्चुअली ई वीडियो एंटंटे మీరు థంబ్నైల్ చూడగానే అర్థమైంటుంది కదండి, ట్యాన్ రిమూవింగ్ ప్యాక్ అన్నమాట. సో దీంట్లో ట్యాన్ రిమూవింగే కాకుండా గ్లాసీ స్కిన్ అవుతుంది అండ్ మన స్కిన్ టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా మారిపోతుందండి. సో మీరు 7 డేస్, ఇది 7 డేస్ ఛాలెంజ్, మీరు ఒక 7 డేస్ యూస్ చేసి రిజల్ట్స్ ఎలా వచ్చాయనేది నా కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ అనేది వేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా శనగలు, మనం రెగ్యులర్గా ఏవైతే శనగలు యూస్ చేస్తున్నామో అవే శనగలు తీసుకుంటున్నానండి నేను, మన ఇళ్లలో ఉండేవే. సో ఆ శనగలు నేను తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి, 1-3 డాప్స్ నెయ్యి వేసుకొని దాన్ని దూరగా వేయించుకున్నానండి, మరీ మాడిపోయేలా కాకుండా కొంచెం దూరగా. అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు రైస్ అండి, రైస్ పౌడర్ యూస్ చేసుకోవచ్చు. ఆ రైస్ పౌడర్ కూడా మనం ఎలా ప్రిపేర్ చేయాలంటే, రైస్ని 2 అవర్స్ మనం నానబెట్టి దాన్ని డ్రై చేసుకున్నాక దాన్ని పౌడర్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, యాక్చువల్లీ రైస్ నేను నానబెట్టడం వీడియో తీయలేదు, బట్ మీరు నానబెట్టండి, రైస్ని నానబెట్టి దాన్ని కొంచెం డ్రై చేసుకున్నాక ఇలా మనం పౌడర్ చేసుకోవాలండి. డైరెక్ట్ రైస్ని అలానే పౌడర్ ఎప్పుడు చేయకండి, ఎందుకంటే రైస్ కొంచెం రఫ్ ఉంటుంది కాబట్టి మన స్కిన్కి అది హామ్ అవుతుంది. సో ఫస్ట్ రైస్ని నేను పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి, ఇప్పుడైతే శనగల్ని పౌడర్ చేస్తున్నాను. సో మామూలుగా అయితే శనగపిండి దొరుకుతుంది కదా, అది యూస్ చేయొచ్చా అంటారు కదండి. సో అలా యూస్ చేయడం కన్నా మనం ఇలా ప్రిపేర్ చేసుకుని యూస్ చేస్తే ఏంటంటే ప్యూరిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. సో బయట నుంచి తెచ్చుకోవడం కన్నా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నేను మీకు చెప్పాను కదండి ఒక 7 డేస్ ఇలా వాడండి అని. సో ఇది 7 డేస్ ఛాలెంజ్గా మనం తీసుకోవాలి. ఆ 7 డేస్కి సరిపడ మనం మెటీరియల్ అనేది ఒకరోజు ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, 7 డేస్ మొత్తం ఇదే వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న బాక్సెస్లో నేను ఫిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇది వచ్చి శనగల పౌడర్, శనగపిండి. మీకు ఫస్ట్ చూపించింది వచ్చేసి నేను రైస్ పౌడర్ అనమాట, ఇలా మిక్సీ పట్టేసి ప్రిపేర్ చేసి పెట్టేశాను. సో ఇక్కడ చూసారు కదా మీరు, మనకు ఈ శనగపిండిలో ఏంటంటే మనం పొట్టు తీయలేదు కాబట్టి ఆ పొట్టు మనకు ఒక స్క్రబ్ లాగా వర్క్ అవుతుంది. సో మనకు డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అవుతుంది మంచిగా, ఎందుకంటే ఇది లిటర్లీ స్క్రబ్లా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందామండి. దీనికైతే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సేనండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను శనగపిండి తీసుకున్నాను, ఏదైతే మనం పౌడర్ చేసుకున్నామో ఆ పిండి మాత్రమే. అండ్ 1 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ తీసుకుంటున్నానండి, ఇది కూడా మనం ప్రిపేర్ చేసిన రైస్ పౌడరే. అండ్ ఇందులోకి చిటికెడు పసుపు, కస్తూరి పసుపు అండి, నార్మల్ పసుపు కాదు, కస్తూరి పసుపు వేసుకుంటున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ, 1 చిన్న స్పూన్తో హనీ యాడ్ చేసుకోండి. అండ్ 4th ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకు, సారీ 5th ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కర్డ్ అండి, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ యూస్ చేస్తున్నాను. కర్డ్ అనేది మనకు మాయిశ్చరైజింగ్కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో కర్డ్ ప్రతి ఒక్కరి స్కిన్కి సూటబులే. సో కర్డ్ సూటబుల్ మాకు కాదు అనుకున్న వాళ్ళు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, పచ్చి పాలైనా యాడ్ చేసుకోవచ్చు, వేడి చేసుకున్న పాలైనా యాడ్ చేసుకోవచ్చు అండి. సో నేనైతే కర్డ్ యాడ్ చేస్తున్నాను. వీటన్నిటికీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనకేంటంటే ఇందులో వాటర్ యాడ్ చేసుకునే అవసరం ఉండదు, ఎందుకంటే హనీ వేసుకున్నాం మనం, కర్డ్ వేసుకున్నాం కాబట్టి మనకు పేస్ట్ అనేది స్మూత్ వచ్చేస్తుంది. మీకు ఒకవేళ పేస్ట్ అనేది ఇంకా థిక్గానే ఉందంటే ఇంకొంచెం కర్డ్ యాడ్ చేసుకోండి. మీరు కర్డ్ యాడ్ చేసుకొని నీట్గా ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అప్లికేషన్ ఎలా చేయాలని నేను మీకు ఇప్పుడు చూపిస్తానన్నమాట. సో మీరు ఇది ఫేస్కి అప్లై చేయొచ్చు, హ్యాండ్స్కి అప్లై చేయొచ్చు, ఎక్కడైతే మీకు ట్యానీగా ఉంది, స్కిన్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి, స్కిన్ సాఫ్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఏరియా మొత్తం ఇది అప్లై చేయొచ్చండి. చిన్నపిల్లలు కూడా యూస్ చేయొచ్చు. ఏంటంటే చిన్నపిల్లలకి యూస్ చేసేటప్పుడు, స్క్రబ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, రఫ్గా చేయకుండా. సో మనకు కూడా ఇలా చూడండి, ఫస్ట్ ఒక అప్లికేషన్ అప్లై చేసి నీట్గా నేను సర్కిల్ మోషన్లో స్క్రబ్ చేస్తున్నానండి. సో వీడియోలో చూస్తున్నారు కదా, యాస్టిజ్ ఇలాగే సర్కిల్ మోషన్లో స్క్రబ్బింగ్ చేసుకున్నాకనే ప్యాక్ని అప్లై చేసుకోవాలి మనం. సో ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదండి, ఇలా మొత్తం మనం ఆ ఏరియాస్ అంతా కవర్ చేయాలి. ఫేస్ అయితే నోస్ ఏరియా, ఐస్కి కూడా పెట్టచ్చండి, ఐస్కి పెట్టినా కూడా ఏ ప్రాబ్లం రాదన్నమాట మనకు.
ఎందుకంటే ఇది బయట నుంచి తెచ్చుకున్న ప్రోడక్ట్ కాదు, మన ఇంట్లోనే మన కిచెన్లో ఉన్న ఐటమ్స్ యూజ్ చేస్తే మనం ఈ ప్యాక్ని ప్రిపేర్ చేస్తున్నాం. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మనకు వన్ వాష్కే అనేది ఇంప్రూవ్మెంట్ బాగా కనిపిస్తుంది. మీరు కనుక దీన్ని 7 డేస్ ఛాలెంజ్గా తీసుకున్నారనుకోండి, స్కిన్ అనేది చాలా అంటే చాలా మారుతుంది. సో మీరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు సో స్కిన్ ఎలా ఇంప్రూవ్ అయింది అనేది. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇది లేడీసే యూజ్ చేయొచ్చా, జెంట్స్ యూజ్ చేయకూడదా, పిల్లలు యూజ్ చేయొచ్చా, ఎవరైనా యూజ్ చేయొచ్చండి. జెంట్స్ యూజ్ చేయొచ్చు, లేడీస్ యూజ్ చేయొచ్చు, పిల్లలకి పెట్టచ్చు. మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది పిల్లలకి కనుక మీరు స్టార్ట్ చేసుకోగలిగితే. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ నేను స్క్రబ్ చేశాను, మళ్ళీ దాని మీద ఒక థిక్ లేయర్ ప్యాక్ అప్లై చేశాను. సో ఇదేంటంటే మనకు 15 to 20 మినిట్స్ ఇలానే వదిలేసేయాలండి. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకు స్కిన్ టైట్నెస్ కావాలి, టైట్నింగ్ కావాలి అనేవాళ్ళు కొంచెం బాగా డ్రై అయ్యే వరకు పెట్టచ్చు. లేదు జస్ట్ నార్మల్గా చాలు అనుకునే, ఐ మీన్ మనకు ఇక్కడ చూసారు కదా ఒక 80% వరకు డ్రై అయిందనమాట. సో దీన్ని నేను వాష్ చేస్తున్నాను. ఒకవేళ స్కిన్ టైట్నింగ్ కావాలి అనుకున్న వాళ్ళు 100% డ్రై అయ్యే వరకు పెట్టేయచ్చండి, నో ప్రాబ్లం. బట్ రిమూవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా, బాగా డ్రై అయిన దాన్ని రిమూవ్ చేయకుండా కొంచెం తడిపి రిమూవ్ చేయండి. సో చూసారు కదా ఇక్కడ నేను హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాను. సో ఫస్ట్ వాష్కే చూడండి, హ్యాండ్ అనేది షైనింగ్ వస్తుంది బాగా. సో నాకు వచ్చి స్మూత్ ఫీల్ వచ్చిందండి. సో షైన్ వచ్చింది, స్మూత్ ఫీల్ వచ్చింది, ట్యాన్ అయితే నీట్గా రిమూవ్ చేస్తుంది. చూస్తున్నారు కదా బాగా మంచి షైన్ వచ్చిందనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనుకుంటున్నారో ఆ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ అనేది సెండ్ చేయండి. ఇలాంటి మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.